సిద్ధారగాడు మరి ఝాన్సీ, ఝాన్సీ, ఓ ఝాన్సీ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు దాకా అయితే మీకు ఈ పిండ్లు ఇవన్నీ కలపడం చూపించలేదు కదండి, ఫస్ట్ టైం చూపించడానికి. 5:30 అయితే 5:30 టైం పోదు, ఒక వారం అయింది. దాక్కుంటున్నావు ఏందమ్మా? ఏం కాదు, ఏమా బాదుకో. సరే సరే, పనులు ఉండవు, పనులు ఉండవు చాలా. అడుగుచో. హాయ్ అండి అందరికి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నన్ను కనపడి అన్ని కలకాయది పని చేయాలా మేడా? హాయ్ అండి అందరికి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నీదే, నాకు ఆల్రెడీ వీడియో ఉంది. పల్లెటూరి జీవితం అండి నాదే. ఇప్పుడైతే ఇదిగోండి, మనకి అన్ని అక్కడ చూచో, ఇక్కడ చూచో కనపడుతున్నాం. అందులో ఇగోండి పచ్చిమిరకాయలు, కొబ్బరికాయ మొత్తం ఉన్నాయి. కొబ్బరికాయ లాక గ్లాస్ తెచ్చుకోపో. ఇప్పుడైతే మనం వీటన్నిటితో కలిసి చట్నీ చేసి పిండిలు కలుపుకుని హోటల్ దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఈరోజు, చూసుకుందాం. నాకు మించి చేస్తామని చూస్తున్నా అమ్మా. తెచ్చుకున్నావు గ్లాసు? కొబ్బరికాయ దుమ్ము గాలి కొట్టాయి పెట్టది, పెట్టు కింద పెట్టు. ఇవన్నీ చాలా నీళ్ళు వచ్చినాయి, ముందు జరుగుతాను. ఎస్ డాన్స్ ఒకటి ప్లేట్ ఇవ్వు. పెద్ద ప్లేటు గోకున ప్లేటా? అంటే ప్లేట్ కి అంచు ఉంటది కదండి, షార్ప్ గా ఉంటది, ఇట్లా అనుకుంటుంది చాలా తినేటప్పుడు. అది గోకున ప్లేట్ అంట, మా అమ్మాయి వాళ్ళు పెట్టిన పేరు. అదే అదే గోకునేది. ఇది గోకునేది కాదు, కొబ్బరి నీళ్ళు తాగుతా అన్నావుగా, చాక ఆడ పెట్టాను చూడు. అదిగో దాంట్లో పెట్టు. ఈరోజు అయితే పొయ్యి మీద అంటండి, జాన్స్ అందుకే పొయ్యలు వేసుకుని పొద్దున్నే, లేకపోతే మిరగాయలు ఇవన్నీ అక్కడే అక్కడ వేపేవాడు. స్క్రీన్ ప్లేస్ సరిపోవట్లేదంట, అందుకని స్క్రీన్ ప్లేస్ సరిపోవట్లేదంట. ఆవిడ కనపడలేదంట, ఏడొచ్చి కూర్చుంది. అవునా? అయ్యో అమ్మో, అవునా, నువ్వు కనపడాల్సిందేనా? అవునా. ఇదిగోండి మనకి కొబ్బరి రెడీ, దీంతో పని లేదు. ఝాన్సీ ఒకటి, ఇదిగో మిరగాయలు కూడా రెడీ. యాక్చువల్లీ ఈ మిరగాయలని నీళ్ళ పోదాం, ఉన్నాయి కడిగి వేసుకోండి. మనకి ఎప్పుడు ఒక బకెట్ ఉంటదండి, ప్రతి పని చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకునే దానికి. ఇదిగోండి ఇదైతే ఇడ్లీ పిండి, ఇడ్లీకి పులియ పెట్టిన పిండి. ఝాన్సీ ఇడ్లీగా, ఇదైతే ఇడ్లీ పిండి బాగా పులిచింది, రాత్రి పెట్టింది కదా.
ఈరోజు వేసాము తర్వాత తీసుకుందాం. ఇందులో అయితే సాల్ట్ వేసుకుని సరిపోయిన నీళ్ళు పోసుకుని కలుపుకోవాలండి. పిండి మనకి ఇడ్లీ ఇట్లా వేస్తే వచ్చేటట్టున్నాం అనమాట. ఇట్లా టక్ టక్ అనేసి ఝాన్సీ ఝాన్సీ ఇదిగో ఇంకా నాకు సంబంధం నెక్స్ట్ అట్లు పిండితో సంబంధం మనకి. ఇది అట్లు పిండి ఇదిగో ఎందుకండి పర్ఫెక్ట్గా వాచింది పిండి అదే కేక్ లాగా అది కేక్ లాగా వచ్చింది మెత్తగా వచ్చింది చూడండి బాగా మెత్తగా వచ్చింది కాసి చల్ల ఉండింది ఇది అమ్మా అట్లు పిండి పోసుకుంటాను చూడు డబ్రా గిన్నె తిన్నైతే ఇది ఇదండి నేను అట్లేసాను అబ్బా దీంట్లో తీసుకుంటాం మనకు కావాల్సినంత ఝాన్సీ వాగులుడు పోయి అక్కడ పని చేస్తున్నారంట ఈ పిల్లగాడు పని చేస్తున్నారు అవునా ఏం పని చేస్తాను పని చేస్తానంట చూడండి ఏం పని చేస్తా వాగులుడతావా అది ఎవడో ఎక్కడ చిన్న చిన్న అంది ఇవ్వండి అంది ఇచ్చింది అవునా జాన్సీ సాల్ట్ ఏంటి కూర్చో కూర్చో నీకు పని చదువుతా ఉప్పు మనకు తెలియదు కాబట్టి నువ్వు వేయి 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 సరిపోయిద్దా మూత పెట్టాలిగా మూత అట్లా ఉందంటండి తిప్పి పెడుతుంది పని పని చెప్పు చెప్పుకోండి చూడండి చూస్తా చూస్తా తెల్లారిపోతుంది చూడండి ఆగమ్మా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత పిండి అయితే ఇదిగో అట్టు పోసేదానికి అనుకూలంగా వచ్చింది ఆగమ్మా ఆగమ్మా నిండా పోతున్నావు తింటా అట్లన్నీ పచ్చిమిరకాయలు కూడా రెడీ అండి మనకి చట్నీకి కోడి పిల్ల వచ్చిందంట బియ్యం అంటే వేసిందంట నా పైన వేసా రెడీ అయినాయండి తిరిగిద్దా లేదా తిరుగు మిత్రమా ఏందమ్మా పొద్దున్న నువ్వేంది రావట్లేదు నీళ్ళు అక్కడ ఊడిపోయింది ఊడిపోయిందా నీ సంగతి ఏంది స్నానం చేసి రావాళ్ళు రెడీ అయ్యి ఇడ్లీ ముక్క కూడా పెట్టను స్నానం చేయకపోతే పో ఒళ్ళు బగిలిద్ది స్నానం చేయాలి కనగనగన మనస్తుందే మంటే మంటే చట్నీ కూడా అయిపోయింది
చూడండి మనం రెడీ చేస్తున్న పిండిలు రెడీ అవుతున్న ఇడ్లీ హోటల్ అండి దీపో కుదురా అంకే మరి ఎందుకు వెళ్తుంది సరే నేను కూడా వస్తున్నా నాకు హోటల్ తెద్దాం వస్తున్నా మెల్లిగా 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 షా మంచు అయితే కొంచెం తక్కువగానే ఉందండి ఈరోజు ఎందుకన్నా మరి ఏం చేస్తుంది వెళ్ళి ఉతిన బట్టలు మొత్తం ఇక్కడ ఆరేసేస్తుంది జాన్సీ ఏం చేసా ఏం చేసావు రాయలు తీసావా మరి చెప్పొచ్చుగా హోటల్ సితారా ఓపెన్ అయింది అబ్బా పద 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 కుర్చీలు అయింది బయట అది వచ్చిద్దా నీకు స్టూళ్ళు కూడా తీసుకురా తీసుకురా ఒకటి తీసుకురా లేకపోతే ఒకటి తీసుకురా హన్స్ చూడండి ఇంటి దగ్గర వచ్చాయి మంచి నీళ్ళు కదా జాన్సీ చిన్న బకెట్తో పంపించింది ఇక్కడికి అమ్మా ఏసేసి రోడ్డు మీద ఏసీ ఏసీ అటు రోజు వేసి కెళ్ళి రోడ్డు ఇవ్వమందా నువ్వు కుర్చీ వేసి రోడ్డు ఇవ్వాలంట ఓకే హే బ్రో ఏం బ్రో చేను అవును ఏం కదలి అయిందా రండి తేవాల్సిన చాలా ఉండి నాకంటే ముందు ప్రయత్నం చేసింది రోడ్డు మొత్తం ఊడు తెల్లగా తెల్లారిపోయినా మా ఇడ్లీ మాత్రం ఉడకలా అటువంటిది మంత పని చూడండి హోటల్ దగ్గర ఒక్కతే పడుతుంది చూడండి తీ తీ త్వరగా చాలా టైం అయిపోయింది అన్నీ రెడీ అయిపోయినండి ఇదిగో చట్నీ ఇడ్లీ అట్ల పిండి మొత్తం తీసుకుని వెళ్ళడమే హలో గోయింగ్ రుద్దు ఫాస్ట్గా రుద్దాలి కసా కసా బిసా రుద్దాలి లోపల కింద పైన అటు కావాలి ఇడ్లీ కావాలి కదా నీకు ఇడ్లీయేగా అట్టా కానీ పని పిల్ల కూడా పనిచేస్తుంది కదా పొద్దున్నే ఏందన్నా ఇడ్లీ సేవ్ అయితే తినేసి నాన్నమే కదా త
తినేసేయండి. దాపాకు రెండు మొదలు తింటే ఎప్పటికి వెళ్ళారు, టైంకి టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. మీ బడి ఎప్పుడుందే నా బిడ్డలే పోతా తమ అట్లేనా అయిపోయింది రావాలి. పిచ్చి మొక్కలు తగడనే పిచ్చి పుల్ల అవుతారా? టిఫిన్ చేయరుగా అయితే అని అన్నారుగా పెట్టుకో వెళ్ళే పొప్పుచారు ఎవరు తాగుతారు? ముగ్గురు మూడు కుక్కలు తాగుతారు రావాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తాగు. నిదానం నిదానం ఇలా సీరియల్ తాగిందా? అది నువ్వు అయ్యాకే తాగుదు అన్న తాగు. మొత్తం తాగి మొత్తం తాగు. అసలు దింపకుండా తాగు. బాగా బలం రావాలి. బకెట్లో కలిపాడు అనుకోలేదు. చట్నీ ఎవరు మీ తాతగారు వస్తారా? లేదండి నేనే వస్తాను. నా దోశలు నాకే చేస్తున్నావు, నువ్వు వేసింది ఏముంది? మామయ్య గారు చెప్పండి. కొత్త సంవత్సరం కనపడలేదుగా తర్వాత నుంచి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హాయ్ అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్. టిఫిన్ అయితే అయిపోయిందండి. ఆగు నేను కెమెరా ఆన్ చేస్తా. టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి, అంటే మేం కాదు అందరు చేయడం అయిపోయింది. ఇక హోటల్ అయితే మూసేస్తున్నాము, వండాయి మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. హ్యాపీగా ఉండండి.